తెలుగు తెలుగుటేక్ ఆఫీస్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మన జీమెయిల్ అకౌంట్ని పర్మనెంట్గా ఏ విధంగా డిలీట్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకోండి మై మై అకౌంట్ అని టైప్ చేయాలి ఇక్కడ చూసుకోండి నేను ఎట్లా అయితే టైప్ చేశానో మై అకౌంట్ అని అట్లా టైప్ చేయాలి టైప్ చేస్తే సింపుల్గా గూగుల్ అకౌంట్ అని రావడం జరుగుతుంది ఫస్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీరు ఏ జీమెయిల్ ఐడిని అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఏ జీమెయిల్నైతే పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ అకౌంట్తోనే లాగిన్ అవ్వాలి ముందుగా నేను చూస్తున్నాను మీరు జీమెయిల్ అకౌంట్ దేన్నైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో పర్మనెంట్గా ఆ జీమెయిల్ ఐడి మీద ఉన్న సర్వీసులు గూ గూగుల్ ఫొటోస్ అయినా గూగుల్ మ్యాప్స్ మై యాక్టివిటీస్ అయినా సరే మొత్తం గూగుల్ కాంటాక్ట్స్ అయినా ఇవన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట మీరు జీమెయిల్ మీద ఉన్న సర్వీస్లన్నీ డిలీట్ అయిపోతాయి గుర్తుపెట్టుకోవాలి స్క్రీన్ ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ చూసుకోండి హోమ్ అనే సెక్షన్ ఉంటుంది పర్సనల్ ఇన్ఫో అని ఉంటుంది డేటా అండ్ పర్సనలైజేషన్ అని ఉంటుంది థర్డ్ ఆప్షన్ మీద రావాలి డేటా అండ్ పర్సనలైజేషన్ థర్డ్ ఆప్షన్ మీదకి వచ్చేసిన తర్వాత ముందుగా మీరు చూసుకోండి ఇక్కడ మనకు లోగో ఉంటుంది మీరు ఏ ఈ లోగో మీద క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడి ఓపెన్ అయిపోతుంది అదేనా కాదా మీరు డిలీట్ చేయాలనుకున్న మెయిల్ ఐడి అనేది ఒకసారి కన్ఫామ్ చేసుకోవాలి అదే అని కన్ఫామ్ అయితే డేటా అండ్ పర్సనలైజేషన్ సెక్షన్లోకి వచ్చి కిందికి వెళ్తూ ఉండండి ఇక్కడ చూసుకోండి ఈ ఆప్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఇట్లా కిందికి స్వైప్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకోండి మనకు ఇక్కడ డిలీట్ ఏ సర్వీస్ ఆఫ్ డిలీట్ ఏ సర్వీస్ ఆర్ ఎవర్ అకౌంట్ అని రావడం జరుగుతుంది దీని మీద ఇక్కడ మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డిలిట్ గూగుల్ సర్వీస్ అని ఉంది డిలిట్ యూవర్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది మీరు ఏంటంటే సెకండ్ ఆప్షన్ డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను బ్లూ కలర్లో ఉన్న దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు పాస్వర్డ్ ఉంటుంది కదా ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి నేను సింపుల్గా ఏంటంటే కాపీ చేసుకొని పేస్ట్ చేశాను మీరు టైప్ చేసుకొని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే పాస్వర్డ్ కూడా ఇచ్చేసాము ఇక్కడ చూసుకుంటే డెలిట్ యవర్ గూగుల్ అకౌంట్ మొత్తం ఇదంతా టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసాయి వీటిని పూర్తిగా చదవాలి చదువుతూ ఉండంటే ఇక్కడ మనకు చూడండి మనకు మెయిల్ ఐడీస్ డిలీట్ అయిపోతాయి యూట్యూబ్ డిలీట్ అయిపోతుంది క్యాలెండర్స్ గూగుల్ ప్లే ఇవన్నీ డిలీట్ అయిపోతాయని చదువుతుందనమాట మీరు ఏంటంటే అన్ని డిలీట్ అయిపోయినా ఏం కాదు నో ప్రాబ్లం అని ఇక్కడ టిక్ మార్క్స్ పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత డిలీట్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూసుకోండి ఈ యాక్సిడెంట్లీ డిలీట్ అయ్యారు అక్కడ గూగుల్ అకౌంట్ యూ హ్యావ్ లాస్ట్ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైమ్ యువర్ రీ ట్రూ రీ అంటే మళ్ళీ మనం ఇదే జీమెయిల్ అకౌంట్ని పొందాలనుకుంటే ఇక్కడ చూసుకోండి బ్లూ కలర్లో అకౌంట్ సపోర్ట్ అని ఉంది దీని క్లిక్ చేస్తే డిలీట్ అయినా జీమెయిల్ అకౌంట్ కూడా రిటర్న్ వస్తుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ లోపే వస్తుంది ఇప్పుడు నేను డిలీట్ చేసా డిలీట్ చేసా పొరపాటున డిలీట్ చేశాను అనుకోండి ఫైవ్ మినిట్స్లో నేను మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు అట్లా కాకుండా ఇప్పుడు డిలీట్ చేశాను నేను ఒక ఫైవ్ మినిట్స్ దాకా దీన్ని ఏం చేయకుండా ట్యాబ్స్ క్లోజ్ చేసేసా అనుకోండి అది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అనమాట నా ఏదైతే ఉందో జీమెయిల్ అకౌంట్ ఈ విధంగా అయితే పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు జీమెయిల్ అకౌంట్ అనేది వీడియో అయితే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేటువంటి